హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కే సిరీస్ మిజైల్ భారతదేశం యొక్క సూపర్ సిరీస్ మిజైల్. దీన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిజైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ మిజైల్ నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అత్యంత దూరం వరకు మార్క్ చేస్తుంది. అంతేకాదు, దాంతోపాటే 200 కిలోగ్రామ్స్ బరువు కలిగిన న్యూక్లియర్ బాంబును తీసుకెళ్తుంది. 12 మీటర్ల పొడవు ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి సుమారు 70 టన్నులు. K4 మిజైల్ ప్రయోగం విషయాన్ని చాలా రహస్యంగా ఉంచడం జరిగింది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇంతకన్నా ముందు 2 సార్లు మార్చిలో ఈ మిజైల్ని ప్రయోగించారు. దీని విషయంలో ఎవరు కూడా ఎక్కువగా చర్చించరు, ఎందుకంటే ఇది చాలా అత్యంత భయంకరమైన మరియు శక్తివంతమైన మిజైల్. ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, ఈ మిజైల్ని భారత్ యొక్క న్యూక్లియర్ ఐఎన్ఎస్ అరిహంత్ మీదుగా ప్రయోగించనున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కే సిరీస్ యొక్క కొన్ని భయంకరమైన మరియు శక్తివంతమైన మిజైల్స్ గురించి, ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మొదటి మిజైల్ వచ్చేసి K-15 మిజైల్. దీని రేంజ్ 750 నుంచి 1500 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. రెండవ స్థానంలో 3500 కిలోమీటర్స్ వరకు మార్క్ చేసే K-4 మిజైల్. మూడోది K-4 Mark II. దీని రేంజ్ 5000 నుంచి 8000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కే సిరీస్ అన్నిటికంటే మహా గొప్పదైన మిజైల్ K-5 రేంజ్ 8000 కంటే కూడా అధికంగా చూపిస్తుంది. అలాగే ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకునే కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిషన్గా కూడా పేర్కొంటున్నారు. దీని ద్వారా ఈ మిజైల్ని సూపర్ పవర్ లైన్లో తీసుకురావడం జరిగింది. ఇక నిర్భయ్ మిజైల్. ఈ మిజైల్ పాకిస్తాన్ వెపన్స్ కంటే అడ్వాన్స్డ్ మరియు దానికంటే అత్యంత భయంకరం. అంతేకాదు, అమెరికా యొక్క అత్యంత భయంకరమైన మిజైల్గా పేర్కొనబడే టామ్హగ్ మిజైల్తో సమానంగా ఉంటుంది. దీని ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న 3 రకాల సైన్యం దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే రాకెట్ని లాంచ్ చేసే విధంగానే ఈ మిజైల్ లాంచ్ చేయొచ్చు. కానీ ఇది ఆకాశంలో కొంత పైకి చేరుకోగానే దీని వింగ్స్ ఓపెన్ అవుతాయి. దీంతో ఏరోప్లేన్ లాగా ఎగరడం మొదలు పెడుతుంది. అలాగే తన లక్ష్యం వరకు అతి తక్కువ సమయంలో చాలా సులువుగా చేరుకుంటుంది. దీని ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా తక్కువ ఎత్తులోనే లాంచ్ అవుతుంది. దీని కారణంగా ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క రెడార్ వ్యవస్థ కూడా దీన్ని పట్టుకోలేదు. అలాగే ఈ మిజైల్ ఎలాంటి ప్రమాదం లేకుండా తన లక్ష్యం వరకు చేరుకుంటుంది. అంతేకాదు, 700 కిలోమీటర్స్ దూరం వరకు అణుబాంబుల ఆయుధాలను మోయగలదు. ఇక స్వప్న మిజైల్. ఆయుధాన్ని తయారు చేయడంలో భారత్, అమెరికా లేదా రష్యా మరియు దేశాల కన్నా తక్కువేమీ కాదు. మన భారత్ అన్ని వేళలా కూడా ఇతర దేశాల కంటే అధిక టెక్నాలజీతోనే ఆయుధాలు తయారు చేయడం మొదలు పెట్టేసింది. అయితే DRDO శాస్త్రవేత్తలు ఈ కలను నిజం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే DRDO సైంటిస్టులు మిజైల్ని స్వప్న మిజైల్ అని పేరు పెట్టారు. అంటే ఈ మిజైల్ను తయారు చేయడం వారి స్వప్నం అని. అందుకే స్వప్న మిజైల్ అని పేరు పెట్టారు. DRDO సైంటిస్ట్ అత్యంత దూరం వరకు మార్క్ చేసే ఒక అద్భుతమైన మిజైల్ని ప్రయోగించనున్నారు. అంటే ఇలాంటిది ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా ఉండదు. ఈ మిజైల్ ఆసక్తికరమైన విషయం ఏమిటి ఇందులో అంటే, అత్యంత భయంకరమైన అమెరికా యొక్క క్రూయల్ మిజైల్ 3 మరియు రిమోట్ కంట్రోల్ చే ప్రయోగించబడే మిజైల్స్కి సమానంగా ఉంటుంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మిజైల్ 100 సార్లు ఉపయోగించవచ్చు. అంతేకాదు, గాలి కంటే వేగంగా ఈ మిజైల్ పరిగెడుతుంది. ఈ మిజైల్ని తయారు చేయడానికి ఒక అద్భుతమైన పవర్ని ఉపయోగించనున్నారు. దీంతో ఈ మిజైల్ ఏ రెడార్ కూడా పట్టుకోలేదు. DRDO శాస్త్రవేత్తల ప్రకారం ఈ మిజైల్లో రామ్జెట్ మరియు స్క్రామ్జెట్ ఇంజిన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో దీని వేగం కూడా అధికం ఉంటుంది. S-400 పదే పదే అణుబాంబుల భయాన్ని పుట్టించే పాకిస్తాన్ ఇప్పుడు అణుబాంబుల జోలికి కూడా వెళ్ళదు. ఎందుకంటే పాకిస్తాన్ పొరపాటున కూడా అణుబాంబుల దాడి చేస్తే భారత్ యొక్క ఈ కొత్త మిజైల్ S-400 గాల్లోనే ఆ అణుబాంబులను నాశనం చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మొత్తం ప్రపంచానికి S-400 మిజైల్ గురించి తెలుసు. ఈ మిజైల్ శత్రువుల మిజైల్స్ని అంతం చేయడానికి వచ్చిన యమపాశంగా భావిస్తారు. ఒకవేళ ఈ యాంటీ మిజైల్ సిస్టమ్ భారతదేశంలో ఉంటే గనక భారతదేశం ఒక కొత్త యుద్ధంలో పాల్గొనగలదు. అందుకే భారత శత్రువులైన చైనా మరియు పాకిస్తాన్ ఈ S-400 మిజైల్ యుద్ధంలో ప్రవేశించకూడదని కోరుకుంటున్నాయి. ఒకవేళ యుద్ధంలో పాల్గొంటే ఈ ఇరు దేశాల ఆయుధాలు పనిచేయడంలో వాటి స్తోమతను కోల్పోతాయి. కానీ కొన్ని కారణాల వల్ల దీని ప్రయోగం ఆగిపోయింది. కానీ త్వరలోనే భారతదేశం ఈ ప్రక్రియ పూర్తి చేస్తుంది. దీంతో భారత్ సూపర్ పవర్ దేశంగా ఒక అడుగు ముందుకు వేసినట్లే. బ్రాక్ మిజైల్ భారత్ ఇజ్రాయెల్ నుంచి 460 కోట్ల మెటీరియల్ని కొనుగోలు చేసింది. అంటే 131 బ్రాక్ మిజైల్ని కొనుగోలు చేస్తుంది. అయితే నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, బ్రాక్ మిజైల్ని ప్రపంచంలో అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన మిజైల్లో ఒకటిగా భావిస్తారు. దీన్ని రడార్తో పట్టుకోవడం అనేది అసాధ్యం. దీని రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్. దీని భారతీయ నేవీ ద్వారా ఉపయోగించబడుతుంది.
స్పైక్ మిజైల్. ఫ్రెండ్స్, ఈ మిజైల్ పేరు వచ్చేసి స్పైక్. ఇది ఒక యాంటీ గైడెడ్ మిజైల్, అలాగే షార్ట్ రేంజ్ యాంటీ టెక్ మిజైల్ అని కూడా అంటారు. దీన్ని ఇజ్రాయిల్లో తయారు చేయించారు. నిజానికి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఈ మిజైల్ని తయారు చేయాలని అనుకుంది, కానీ భారత ప్రభుత్వం ఇజ్రాయిల్తో డీల్ కుదుర్చుకుంది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్పైక్ ఈఆర్, స్పైక్ ఎంఆర్, స్పైక్ ఎల్ఆర్. దీని రేంజ్ దగ్గరగా 5 feet 6 inches ఉంటుంది. దీన్ని భారతదేశం కోసం తయారు చేయించడం జరిగింది. పరహార్ మిజైల్, నేను ఇప్పుడు చెప్పబోయేది భారత్ మొట్టమొదటి మిజైల్ పరహార్ గురించి. ఈ మిజైల్ని డిఆర్డిఓ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. కేవలం భారతీయ టెక్నాలజీ మాత్రమే ఉపయోగించారు. 2 సంవత్సరాల కంటే తక్కువ సమయంలోనే తయారు చేశారు దీన్ని. దీని రేంజ్ వచ్చేసి 150 kilometers. దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి 6 kilometers per hour. దీని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ బ్రాంచ్ చండీపూర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీన్ని భారతీయులు ఇండియన్ ఆర్మీ మరియు వాయుసేనలో ఉపయోగించవచ్చు. దీని లెంత్ 7.3 meters మరియు డయామీటర్ 0.42 meters. దీని వేగం ద్వారా రడార్ అదుపులోకి కూడా రాదు. శత్రువులను నాశనం చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇన్విజిబుల్ ట్యాంక్. ఈరోజు నేను భారత్ యొక్క ఒక అద్భుతమైన ట్యాంక్ గురించి చెప్తున్నాను. ఈ ట్యాంక్ శత్రువులకు ఏ రకంగా కూడా కనిపించదు. అవును, భారతదేశం తయారు చేసే ఈ ట్యాంక్ శత్రువులకు ఎప్పటికీ కనిపించదు. రడార్ సిస్టమ్కి కూడా శత్రువుల కంటపడకుండా వారిపై దాడి చేయడంలో దీనికి ఇదే సాటి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా మాకు తెలపండి. అలాగే మనందరి తరఫు నుండి మన భారతీయ శాస్త్రవేత్తలకు సెల్యూట్. జై హింద్.